స్వాగతం పలికిన కాంగ్రెస్ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇరవై సంవత్సరాల సర్వీస్ని ఒక గిరిజనుడు అనే 20 నిమిషాలలో నన్ను సస్పెండ్ చేయడం, ఇది నాకే కాదు మొత్తం యావత్ గిరిజన జాతికి దురదృష్టం. నేనేమడిగినా ఎన్నికలో మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానానికి అమలు పరచండి, వారి యొక్క రిజర్వేషన్ని పెంచండి. ఆ రోజు మనము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేసిన వాగ్దానాలను అమలు చేయండి, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అన్నం, ఇవ్వలేకపోయినాం, దళిత ముఖ్యమంత్రి అన్నం, చేయలేకపోయినాం, కాపల కుక్క లేక ఉంటా అన్నావు, దాన్ని పిచ్చి కుక్క లేక వ్యవహరిస్తున్నావు, ఒంటేంటి పోకడ పోతుంది, మన పార్టీ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లేక కుటుంబ పరిపాలన సాగుతుంది, ముఖ్యమంత్రి గారు మీరు జనాలను గెలవండి, ప్రగతి భవన్ని ప్రజాభవన్ చేయండి, మైనారిటీలకు 15% రిజర్వేషన్, 12% రిజర్వేషన్ అన్నాం, 15 మంది ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే చేస్తామన్నాం, పన్నెండు శాతం రిజర్వేషన్ మీ చేతిలో లేదు కదా, 12 ఫార్మ్ బి మీ చేతిలో ఉన్నాయి కదా. ఆ రోజులలో షాద్నగర్ మీటింగ్లో ఏమన్నాం, జడ్చర్ల మీటింగ్లో ఎన్నికల ముందు వాగ్దానం చేసినాం, మేము అధికారంలో వస్తే 15 మంది ముస్లిం మైనారిటీలకు ఎమ్మెల్యేలను చేస్తాం, 4 మంత్రులను చేస్తామన్నాం, చేయలేకపోయినాం. ఇవాళ 12% రిజర్వేషన్ నీ చేతిలో లేదు, ఓవేసీ సాబ్ చేతిలో లేదు, కానీ 12 సీట్లు మైనారిటీలకు ఇచ్చేది మీ చేతిలో ఉంది, అందుగురించి ఆ వాగ్దానం అన్నా పూర్తి చేయండి అన్న. మనము ప్రతి ఇంటికి నల్ల నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగమన్నాం, మనం ఇవ్వలేకపోయినాం. డబుల్ బెడ్రూమ్ అన్నాం, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేకపోయినాం, కానీ ప్రగతి భవన్ 300 కోట్ల రూపాయలతో 6 నెలల్లో పూర్తి చేసుకుందాం, బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు కట్టుకుందాం, కేజీ టు పీజీ విద్యను ఇస్తా అన్నాం, ఇవ్వలేకపోయినాం. పాటలకు నేను ఉన్నా, జాంగీర్ పీర్ దర్గాకి 50 కోట్లు ఇస్తాను, ఎక్కడ పోయినా నాకు తెలియదు. వంద ఎకరాల భూమి జాంగీర్ పీర్కు డెవలప్మెంట్ చేస్తారు, ఎక్కడ పోయింది నీ వాగ్దానం? జాంగీర్ పీర్ దర్గా అంటే తెలంగాణలో హిందూ ముస్లింలకు ఒక పవిత్రమైన దర్గా. ఇవాళ అజ్మేర్లో మీరు బ్రహ్మాండమైన తెలంగాణ భక్తులు ఇవ్వాలన్న పోతే అజ్మేర్లో తెలంగాణ భవన్ అటువంటి గెస్ట్ హౌస్ కడతాను. నేనే కదా ట్రైన్కి ఇచ్చాను, ఒక ట్రైన్ నింపుకొని పోయినా అది ఎందుకు కట్టలేకపోయినా. పోయినసారి నేను ఓటేయమన్నా టీఆర్ఎస్ పార్టీ, దళితుడు ముఖ్యమంత్రి అవుతాడు, గిరిజనులకు రిజర్వేషన్ పెరుగుతుంది, మైనారిటీకి రిజర్వేషన్ పెరుగుతుంది, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది, కేజీ టు పీజీ వస్తుంది అని చెప్పినాం, కానీ ఈసారి ఎందుకు ఓటేయవద్దనేది చెప్పేస్తున్నాం. నీళ్ళు నిధులు నియామకాలు, నీళ్ళు రాలే, నిధులు వచ్చినాయి, నియామకాలు జరిగినాయి. ఎవరికి జరిగిందంటే నిధులు వీళ్ళు కుటుంబం పంచుకున్నారు, నియామకాలు వీళ్ళ కుటుంబంలో 5 ఉద్యోగాలు వచ్చినాయి. గోలీ ఇచ్చి రాష్ట్రం
తుగాలీలన్నీ రాయలసీమలో, లంబాడీలన్నీ ఆంధ్రలో ఎస్టీలో ఉండే. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి 1956 నుండి రిజర్వేషన్. ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ 1976లో తెలంగాణలో విల్ డీనోటిఫై ట్రైబల్, బీసీ కింద వస్తుండే. శ్రీమతి ఇందిరాగాంధీ ఆ రోజు కాసు బ్రహ్మానందన్ రెడ్డి, వాళ్ళు లేకపోతే వీళ్ళు ట్రైబల్లో రాకపోతుండే. ఇవాళ ట్రైబల్కు వచ్చి డాక్టర్లు, ఇంజనీర్లు, నాటువంటి వాళ్ళు అనేక మంది రిజర్వేషన్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసింది. నేను సీట్ అడిగినందుకు ఈయనందుకు బయటికి పోయినట్టు కౌన్సిల్లో నేను మాట్లాడిన ప్రతి మాట రికార్డు ఉంటుంది. ఆపోజిషన్ లీడర్ లేక మాట్లాడేటోళ్ళు, మా రిజర్వేషన్ ఏమైంది, మా ఇంటికి ఒక ఉద్యోగం ఏమైంది, 1200 మంది చనిపోయారు, 400 మందికే మనము అమరవీరులు చూపెట్టినాము, ఇంకా 800 మందికి మన రికార్డే చెప్పింది కదా, అది ఎందుకు ఇవ్వాలని అడిగిన కానీ కొంతమంది ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, తాండలం గ్రామ పంచాయతీ నేను చేపించిన, తాండలం గ్రామ పంచాయతీ చేస్తే సరిపోదన్న, తాండలను గ్రామ పంచాయతీ చేసి రెవెన్యూ మీరే డిక్లేర్ చేయమన్న, మీరు గ్రామ పంచాయతీ చేసినంత మాత్రాన మీకు రెవెన్యూ లేకపోతే ఆ గ్రామ పంచాయతీ ఎక్కడికైతే మీకు రన్ అవుతుంది. తెలుస్తుంది వ్యవస్థ. ఇంతకుముందు మేము బై ఎలక్షన్లో పోటీ చేస్తే బిచ్చమడుకునేటోళ్ళం. అనేక సందర్భాలలో టీఆర్ఎస్ రాష్ట్రం రావాలని ఆ రోజులో అనేక సార్లు రాజీనామా చేస్తే ఎన్నికలు కొట్లాడడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. ఇవాళ 1000 కోట్ల రూపాయలు సిటీలో అయితే ఒక క్యాండిడేట్కి 25 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. మీరు 7 కోట్లు నామినేషన్ ముందు, 7 కోట్లు 2 రోజులు నామినేషన్ ఉన్న 2 రోజుల తర్వాత, 2 రోజుల ముందు మళ్ళా 11 కోట్ల రూపాయలు విత్డ్రాల్ అయిన తర్వాత 25 కోట్ల రూపాయలు అంటే మొత్తం డబ్బులతోటి ఓట్లను కొనుక్కుంటాం. కంటి వెలుగు ఇక్కడ మనం రాష్ట్రంలో 1000 మందికి కంటి పరీక్షలు చేసినాం, కానీ ఈయన కళ్ళు పాడైపోతే ఈయనకి ఇక్కడ డాక్టర్లు దొరకరు. ఇక్కడ మన దగ్గర హైదరాబాద్లో ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఎంత బ్రహ్మాండమైన కంటి దవాఖానా, సరోజ్ని హాస్పిటల్ అటువంటి దవాఖానాలు ఉన్నాయి. రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఇక్కడ కంటికి టెస్ట్ చేయించుకుంటాడు. సోనియా గాంధీ మన్మడు ప్రియాంక గాంధీ కొడుకు ఇక్కడ టెస్ట్ చేయించుకుంటాడు కళ్ళు ఏమన్నా డబ్బు వస్తే. అమితాబ్ బచ్చన్ ఇక్కడనే హైదరాబాద్లో కంటి ఇచ్చేస్తాడు. అదేవిధంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మొన్ననే ఇక్కడ కండ పరీక్ష చేయించుకుంటాడు. కోటి కళ్ళకి ఈయన ముఖ్యమంత్రి ఇక్కడ పరీక్ష చేయిస్తాడు, కానీ ఈయన కళ్ళు పాడైతే ఈయనకి 2 డాక్టర్లు ఉన్నారు ఢిల్లీలో. కుంటి కుడి కన్నకేమో డాక్టర్ నరేంద్ర మోడీ, ఎడమ కన్నుకేమో అమిత్ షా. ఆ డాక్టర్లు ఉట్ అంటే ఉట్టు, సిట్ అంటే సిట్. 9 నెలలు ముందు ఎవరు చేయమన్నారు, అసెంబ్లీని రద్దు ఎవరు చేయమన్నారు, నిరంతర నిరంకుశ పరిపాలన. ఏ ఎమ్మెల్యేకు 9 నెలల ముందు రద్దు చేయమని ఏ ఎమ్మెల్యేకు లేకుండే, ఏ మంత్రులకు లేకుండే. కానీ ఇందులో ఒక మతలబ్ ఉంది, రేపు మే నెలలో జరిగే ఎన్నికలు ఎంపీ ఎలక్షన్ తోటి ఈ ఎన్నికలు జరిగితే అప్పుడు రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోడీకి నడుస్తుంది, అప్పుడు నీది గాలి ఉండదు. అందు గురించి అక్కడ మాట్లాడుకొని నేను లోపాయకారి ఒప్పందం, నేను ఇక్కడ గెలుస్తా, కొంత బీజేపీలను గెలిపించుకుంటా, ఈడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తా, 4 నెలలు నేను ఉంటా, మేల నా కొడుకును ముఖ్యమంత్రి చేసి మీకు సపోర్ట్ చేస్తా. ఆ ఒప్పందంతో 9 నెలల ముందు చేసిండు. ఎన్టీ రామారావు అంటే పెద్ద లీడర్ కాదు ఈయన,
ఎవరు ముందస్తు ఎన్నికలకు పోయినరో వాళ్ళు ముందు పడలేదు, వెనుకనే పడ్డారు. చరిత్ర చెప్తుంది నువ్వు వెనుకబడడం ఖాయం. గడాఫరి ఒక దేశానికి అధ్యక్షుడు ఉండే, గడాఫరి లిబియా దేశానికి. జనాలు ఏం చేశారు, ఆయన ఎంబడబట్టి వర్తం చూపెట్టారు. అట్లా ఎన్నికల తర్వాత నీకు చూపెడతారు. రెండు కళ్ళు నీకు పాడైపోయినాయి, మూడవ కన్ను తెరుస్తాడంట. మూడవ కన్ను ప్రజలు తెరుస్తారు 7వ తారీఖు, డిసెంబర్ 7వ తారీఖు. నీవు నీ కుటుంబం భస్మం అయిపోతారు ప్రజలు కళ్ళు తెరిస్తే. నీ రెండు కళ్ళే కనిపిస్తలే, మూడవ కన్ను ఎరకెళ్ళి తీస్తావు. ఇవాళ మైనారిటీ సోదరులకు షాద్నగర్లో నేను అప్పీల్ చేయడం ఏంటంటే, కారు గుర్తు కొట్టేస్తే అది బీజేపీకి వేసినట్లు, ఓవైసీ గారు మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు, ఓవైసీ మాటలను నమ్మకండి. 12% అయితే ఓవైసీ ఇప్పియడు కదా, 12 సీట్లు ఇప్పి మన ముస్లిం సోదరుల వాళ్ళ చేతిలోనే ఉంది కదా, కేసీఆర్ చేతిలో ఉంది కదా, కేసీఆర్ నీ మాట ఇచ్చాడు కదా, ఫామ్ హౌస్లో పోయి వేరేలకు టికెట్ ఇప్పిస్తావు కదా నువ్వు, వీళ్ళకెందుకు ఇప్పియావు అంటే నీ కుటుంబం ఉండాలి, నీ కుటుంబం బాగుపడాలి, ముస్లింల పేరు నువ్వు వాడుకుంటావు. ఇలా సంగారెడ్డిలో పోయి నువ్వేమో టీఆర్ఎస్కి ఓట్ వేయమంటావు. అంటే మా ముస్లిం సోదరులు మోజ్ బేస్న, మేవాబాద్ బేస్న, పంక్చర్ కర్నా, లారీ డ్రైవర్ కర్నా, కిన్నరీ కర్నా, హమ్లో ఎంఐఎం సే హమారా ఖాందాన్ మై మేరా భయ్ కూడా పైసే వాళ్ళే బంతే షాద్నగర్ సంఖ్యం నీకు. అందుగురించే మైనారిటీ సోదరులకు, గిరిజనులకు నేను అప్పీల్ చేస్తున్న షాద్నగర్లో ప్రతాప్ రెడ్డిని గెలిపిస్తండి. ప్రతాప్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తుండు, కాంగ్రెస్ పార్టీ గాలి నడుస్తుంది, కాంగ్రెస్ అధికారంలో రావడం ఖాయం. 100 సీట్లు నిన్న ముఖ్య మన కేటీఆర్ చెప్తాడు, నేను ఛాలెంజ్ ఎవరన్నా ఛాలెంజ్ చేస్తే నేను స్వీకరిస్తా, 100 సీట్లు మాకు వస్తాయి, తర్వాత పెద్ద పార్టీ ఎంఐఎం అవుతుంది. నేను ఛాలెంజ్ ఇక్కడికెంచే విసురుతున్నా నీకు, అధికారంలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది, 25 నుంచి 30 సీట్లలో మీరు వచ్చి ఆగిపోతారు. అధికారంలో రాకపోతే నేను సైనట్ మింగుతా, నువ్వు కనుక ఉరి వేసుకుంటావా? ఎట్లా వస్తాయి 100 సీట్లు? మేము ట్యాంపరింగ్ ఈవీఎం ట్యాంపరింగ్ చేసిరా? అంత వీర్ర వీగుతున్నారు అంటే మా దగ్గర డబ్బు ఉంది, ఓట్లు కొనుక్కుంటాం, అమాయక గిరిజనులు ఉన్నది ఇంత సారా కూర కారా ఇస్తాం, లోపరుచుకుంటాం అనే పద్ధతిలో మీరు మాట్లాడుతున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన బుల్లెట్ కంటే పవర్ఫుల్ బ్యాలెట్ తోటి మీకు బొంద పెట్టడం ఖాయం, మీరు జేలుకుపోవడం ఖాయం.